జూలై 2-3 తేదీలో హైదరాబాద్లో జరపాలని చెప్పి పార్టీ నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి ఏర్పాట్ల విషయంలో దాదాపు 10-15 రోజులుగా వివిధ డిపార్ట్మెంట్స్ దాదాపు 35 డిపార్ట్మెంట్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వారి వారికి బాధ్యతలు అప్పచెప్పిన డిపార్ట్మెంట్స్లో వారు పనిచేస్తూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయినాయి. దీనికి సంబంధించి ప్రతిరోజు సమీక్ష జరుగుతూ ఉన్నది. ఇప్పటికే నోవాటెల్ హోటల్లో ఈ జాతీయ కార్యక్రమ సమావేశం నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా జాతీయ నాయకులందరూ మా ప్రియతమ ప్రధాని మోడీ గారు 2 రోజుల పాటు హైదరాబాద్లో ఉండడం, మా జాతీయ అధ్యక్షులైన శ్రీ జేపీ నడ్డా గారు, అదేవిధంగా అమిత్ షా గారు, ఇతర సీనియర్ నాయకులు అందరూ కూడా 2 రోజుల పాటు హైదరాబాద్లో ఉంటున్నారు. రా జాతీయ పదాధికారులు అందరూ కూడా, కేంద్ర మంత్రులు, చాలామంది సీనియర్ నాయకులు అందరూ ఉంటున్నారు. దాంతోపాటు 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, అన్ని రాష్ట్రాల యొక్క సంఘటన మంత్రులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, జాతీయ కార్యవర్గానికి ప్రత్యేక ఆహ్వానితులు అందరూ కూడా ఈ జాతీయ కార్యవర్గ సమావేశంలో దాదాపు 300 మంది ఇందులో పాల్గొంటున్నారు. కోవిడ్ సందర్భంలో ఇందులో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించలే, వర్చువల్ ద్వారా నిర్వహించడం జరిగింది. మొట్టమొదటి జాతీయ కార్యవర్గ సమావేశాన్ని మన తెలంగాణకు అవకాశం ఇవ్వడం నిజంగా మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. జైపూర్లో జాతీయ పదాధికారుల సమావేశం సందర్భంగా జాతీయ నాయకత్వాన్ని జేపీ నడ్డా గారిని, సంతోషిని మేము కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ కార్యక్రమ సమావేశాలు నిర్వహించడానికి మాకు అవకాశం ఇవ్వండి, మా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు, మా నాయకులందరం కలిసిమెలిసి పనిచేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నామని చెప్పి వారికి చెప్పిన విధట తప్పకుండా అవకాశం ఇస్తామని చెప్పారు. మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త మన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఒక అదృష్టంగా భావిస్తున్నాడు. మా జాతీయ నాయకులు, మా ప్రియతమ నేతలు అందరూ కూడా, మా మోడీ గారు అందరూ కూడా 2 రోజుల పాటు హైదరాబాద్ ఉండడం మాకు ఒక భరోసా. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ఈ టీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఈ నిరంకుశ పాలన, ఈ నయా నిజాం పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజలను రాసి రంపాన పెడుతుందో, ఏ విధంగా ఇబ్బంది పడుతుందో, మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, కబ్జాలు జరుగుతున్నాయి, అన్ని దందాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి కాబట్టి దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఏ సమస్య వచ్చినా స్పందిస్తూ పోరాటం చేస్తుంది కాబట్టి ఎన్ని ఇబ్బందులు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేసినా, జైల్లోకి పంపినా, కమ్యూనిస్ట్ షీట్లు ఓపెన్ చేసినా, రోడ్డు షీట్లు ఓపెన్ చేసినా, లాఠీ దెబ్బలు కొట్టినా, కాళ్ళు విరగొట్టినా, చేతులు విరగొట్టినా, ఏ విధంగా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా దాన్ని ధీటుగా ఫైట్ చేస్తున్నాం కాబట్టి తెలంగాణ ప్రజలకు ఒక విశ్వాసం కలిగించడానికి కూడా ఈ జాతీయ కార్యక్రమ సమావేశాలు దోహదపడతాయని చెప్పి ఒక మంచి ఆలోచనతో జాతీయ నాయకత్వం ఈరోజు జాతీయ కార్యక్రమ సమావేశాలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి అవకాశం కల్పించింది. ఇది మేము అదృష్టంగా భావిస్తున్నాం. కనీ వినియర్గిన రీతిలో ఏ లోటుపాటు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లతో జాతీయ కార్యక్రమ సమావేశాన్ని నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా జాతీయ కార్యక్రమ సమావేశాలు ముగింపు తర్వాత 3వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి 10 లక్షల టార్గెట్ మనం పెట్టుకున్నాం. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో తుక్కుగూడలో ఏ విధంగా చరిత్ర సృష్టిస్తామని చెప్పి చరిత్ర సృష్టించినామో, భారీ సంఖ్యలో జన సమీకరణ కార్యకర్తలను సమీకరించినామో, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తాం కూడా, ఎక్కడికి కార్యకర్తలను ప్రజలు నిర్వహించే ప్రయత్నం చేసినప్పుడు కూడా దాన్ని ఎదుర్కొని రోజు తుక్కుగూడ బహిరంగ సభను అమిత్ షా గారు మార్గదర్శనాన్ని తెలంగాణ రాష్ట్రపతికి వినిపించడం జరిగింది. అదే స్థాయిలో దానికి కంటే ఎక్కువ 10 లక్షల మందితోని, కార్యకర్తలతోని, ప్రజలతోని, సామాన్య ప్రజలతోని భారీ బహిరంగ సభను ఈ హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికి స్థలం విషయంలో
అతి త్వరలో ఏ ప్రాంతంలో ఏ ప్లేస్ నిర్మిస్తామని చెప్పి స్థలాన్ని మేము ప్రకటిస్తాం. మూడో తారీఖు నాడు సాయంత్రము 4 గంటలకు భారీ బహిరంగ సభను మాత్రం 10 లక్షల మందితో ఇవాళ నిర్వహించడానికి పూర్తి ఏర్పాటు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి 34,000 పోలింగ్ బూత్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని కూడా కార్యకర్తలను ప్రజలందరూ కూడా ముఖ్యంగా లబ్ధిదారులను కూడా ఈ భారీ బహిరంగ సభకు తరలించాలని చెప్పి ఆల్రెడీ ప్రణాళిక రూపొందించినాం. దాని తగ్గట్టు బాధ్యతలు పైపినాం, దాని తగ్గట్టు సమావేశాలు ఏర్పాటు చేసినాం. ఆల్రెడీ జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా అదే పనిలో ఉన్నారు. ఎట్టి పసులో విజయవంతం చేస్తాం. దాంతోపాటు నడ్డ గారికి స్వాగతం పలకడము దీగడం, ముఖ్యంగా ఈసారి ప్రత్యేకంగా కార్యకర్తల నుంచి నిధిని సేకరించడం, కార్యకర్తల యొక్క నిధి సమర్పణ ద్వారా ఈ జాతీయ కార్యకర్త సమావేశం నిర్ణయించడం జరిగింది. ప్రతి కార్యకర్త నేను ఈ మోడీ గారు పాల్గొనడం, అమిత్ షా గారు, నడ్డ గారు పాల్గొనడం వస్తున్నటువంటి జాతీయ కార్యకర్త సమావేశంలో నా భాగస్వామ్యం ఉండాలి అని చెప్పి ఒక ఆలోచన కార్యకర్తలు వచ్చే విధంగా 50,000 మంది కార్యకర్తల నుంచి నిధి సేకరించి ఈ జాతీయ కార్యకర్త సమావేశం నిర్ణయించడం జరిగింది. ఇది పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలు అందరు కలిసి ఒక పోలింగ్ బూత్ నుంచి 1,000 రూపాయలు, ఒక మండల స్థాయి నాయకులందరూ కూడా వారికి తోచిన విధంగా 5,000 రూపాయలు సేకరించాలని చెప్పి, జిల్లా స్థాయి నాయకులందరూ కూడా 20,000 రూపాయలు సేకరించాలని చెప్పి ఇవి సమర్పించాలని చెప్పి, రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా 1,00,000 నుంచి 1,00,000 రూపాయల వరకు నిధి సేకరించాలని చెప్పి సమర్పించాలని చెప్పి, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ యొక్క మద్దతుదారులు, వాళ్ళు వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, 1,00,000 రూపాయలకు మించకుండా ఇలా నిధి సమర్పణ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి, ఈ పూర్తి నిధి సేకరణ అంతా కూడా డిజిటల్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే ఈ పేమెంట్ ఉంటుంది. కొన్ని పార్టీలు మనకు తెలుసు నిధి సేకరణ పేరుతోని తట్టమోసి 5 లక్షల రూపాయలు, చాదాగి 50 లక్షల రూపాయలు, బస్తాలు మోసి 1 కోటి రూపాయలు, లెక్క పత్రం లేకుండా ఏ విధంగా దోచుకున్నారో, ఏ విధంగా దాచుకున్నారో తెలుసు మనకు. కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ క్యాష్ నగదు రూపేణా ఎక్కడ స్వీకరించాం, డిజిటల్ పేమెంట్ ద్వారా మాత్రమే ఈరోజు నిధిని సమర్పించడం దాని జరుగుతుంది. అయోధ్య విషయంలో ఏ విధంగా నిధిని సేకరించామో జాతీయ కార్యకర్త సమావేశం కూడా అదేవిధంగా మేము నిధిని సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి భారీ బహిరంగ సభ, జాతీయ కార్యకర్త సమావేశాల ఏర్పాట్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏం చేసినా కూడా జాతీయ కార్యకర్త సమావేశాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. దీనికి అన్ని డిపార్ట్మెంట్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ సంబంధించి చాలామంది సీనియర్ నాయకులకు బాధ్యత అప్పచెప్పి అందరు కలిసికట్టుగా ముందుకు సాగుతాం.